ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎంతోమంది పుడుతుంటారు, కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. అలాంటి వ్యక్తులు ఉన్నా లేకపోయినా తరతరాలు వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఇందుకు వాళ్ళు సాధించిన ఘనతే కారణం. అలాంటి వారిలో ఒకడు మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ. ఎత్తు 5'6" బరువు 58 కేజీలు, ఉక్కులాంటి కండరాలు, కంటికి కనిపించని మెరుపు వేగం ఇతని సొంతం. ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే ఒక్క దెబ్బతో మట్టి కరిపించగల సత్తా ఉన్నోడు. కుంగ్ఫూ, కరాటీ లాంటి పోరాట విద్యలు నేర్చుకునే వాళ్లకు ఇతను ఆరాధ్య దైవం. అసలు బ్రూస్లీ పోరాటయోధుడు కావడానికి కారణం ఏమిటి? ఆ రోజుల్లో అతన్ని ఓడించగలిగేవాడు లేడంటే అతని శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి శక్తివంతుడు 32 ఏళ్లకే ఎలా చనిపోయాడు? అసలు ఓ సామాన్యమైన కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా సినీ రంగంలో ఒక యాక్షన్ హీరోగా, కరాటయోధుడిగా ఎలా మారాడు అనేది చాలామందికి తెలియదు. అందుకే అతని జీవిత చరిత్ర, సినీ రంగంలో ఆయన సాధించిన విజయాల గురించి మేము మీకు అందిస్తున్నాం. 1940 నవంబర్ 27 చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరంలో డ్రాగన్ గడియల్లో జన్మించాడు బ్రూస్లీ. జన్మస్థలం మాత్రం చైనా కాదు, కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జాక్సన్ స్ట్రీట్ హాస్పిటల్లో జన్మించాడు. తండ్రి లీ హోయ్ చెన్ ఆ సమయంలో అక్కడ లేడు. తల్లి గ్రేస్ హో మెలకువలో లేకపోవడంతో రికార్డులు రాయడం కోసం వచ్చిన నర్స్ ఆ పసికందుకు బ్రూస్లీ అనే అమెరికన్ పేరు పెట్టింది. అయితే బ్రూస్లీని కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎప్పుడూ బ్రూస్లీ అని పిలవలేదు. ఆ చిన్నారికి వారు పెట్టుకున్న పేరు లిటిల్ ఫీనిక్స్. అప్పుడప్పుడు ఇంకో ముద్దు పేరు సాయిఫోన్ అంటూ దగ్గరికి తీసుకునేవారు. నిజానికి లిటిల్ ఫీనిక్స్ అనేది ఆడపిల్ల పేరు, కావాలనే అలా పెట్టారు. దుష్టశక్తులకు మగపిల్లలు అంటే ఇష్టం ఉండదని, అందుచేత వారిని త్వరగా తీసుకుపోతాయని బ్రూస్లీ తల్లిదండ్రులకు ఒక నమ్మకం. అందుకే ఆ దుష్టశక్తులను తప్పుదారి పట్టించడం కోసం బ్రూస్లీకి ఆడపిల్ల పేరు పెట్టారు. బ్రూస్లీ తండ్రి లీ హోయ్ గాయకుడు. బ్రూస్లీ పుట్టకముందు హాంకాంగ్లోని ఒక అపేరాలో పనిచేసేవాడు. ఉపాధి కోసం అమెరికా వచ్చినప్పుడు బ్రూస్లీ పుట్టాడు. తిరిగి అదే ఏడాది లీ హోయ్ తన కుటుంబంతో సహా హాంకాంగ్ చేరుకున్నాడు. అప్పటికే హాంకాంగ్ జపాన్ ఆధీనంలో ఉంది. లీ హోయ్కి పెద్ద పెద్ద వాళ్లతో, సినిమా ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. అలా బ్రూస్లీకి 6 ఏళ్ల వయసుకే 20 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా నటనతో పాటు బ్రూస్లీ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడు. అప్పట్లో హాంకాంగ్లో మాఫియా ముఠాలు, గ్యాంగ్లు పాలించేవి. అక్కడ బతకడం చాలా కష్టం. బ్రూస్లీకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్లీని కొట్టింది. ఆ ఘటనే బ్రూస్లీని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా చేసింది. తనను తాను రక్షించుకోవడం కోసం బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు. అప్పట్లో కుంగ్ఫూలో 1గా ఉన్న హిప్ మ్యాప్ అనే వ్యక్తి దగ్గర బ్రూస్లీ కుంగ్ఫూ నేర్చుకున్నాడు. ఒకసారి స్కూల్లో ఆ గ్యాంగ్ మరోసారి బ్రూస్లీపై దాడికి దిగారు. అయితే ఈసారి బ్రూస్లీ మునిపటిలా కాదు. ఈసారి గ్యాంగ్లో ఒకడి పళ్ళు పగలగొట్టాడు, మరొకరికి చెయ్యి విరగ్గొట్టాడు. దీంతో ఈసారి బ్రూస్లీ గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీసులు హెచ్చరించారు. మాఫియా గ్యాంగులకు దూరంగా ఉంచడం కోసం బ్రూస్లీ తల్లిదండ్రులు అతన్ని 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కాలిఫోర్నియాలోని తన స్నేహితుడి ఇంటికి పంపారు. దీంతో పుట్టిన దేశానికి వచ్చేశాడు బ్రూస్లీ. మొదట ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఫిలాసఫీలో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతోనే మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ వల్ల కాలేజీలో బ్రూస్లీ క్రేజ్ పెరిగిపోయింది. ఎంతోమంది స్నేహితులు బ్రూస్లీ వద్ద కరాటి నేర్చుకునేందుకు ఆసక్తి చూపేవారు. అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే 1963 జెన్ ప్యాన్ గుంగ్ఫూ అనే ఇన్స్టిట్యూట్ను ప్రారంభించాడు. ఆ తరువాత తన కాలేజీ స్నేహితురాలు లిండా ఎమెరిస్ను ప్రేమించి 1964 పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అమెరికాలో తన 2 ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే బ్రూస్లీ ఎదుగుదలను తట్టుకోలేకపోయిన కొందరు
ఆసియన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ బ్రూస్లీకి అడ్డు తగిలేవారు, చంపేస్తామని బెదిరించేవారు. అయినా సరే బ్రూస్లీ బెదరలేదు. బ్రూస్లీ తనకు తెలిసిన కరాటీ, కుంఫూ, బాక్సింగ్ అన్నీ కలిపి జీత్ కుండు అనే కొత్త రకం మార్షల్ ఆర్ట్స్ను కనిపెట్టాడు. ఒకసారి ఎట్ పార్కర్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రూస్లీ ఇచ్చిన 1-inch పంచ్ అప్పట్లో సంచలనం. అంతేకాదు, అతి కష్టమైన డ్రాగన్ ఫ్లాగ్ అనే మార్షల్ ఆర్ట్స్ ఆసనాన్ని అరగంట పాటు వేసేవాడు. బ్రూస్లీ ఒక్క అంగుళం నుంచి పంచ్ ఇస్తే ఒక మనిషి 5-6 meters దూరంలో పడేవాడు. అంతేకాక చాప్ స్టిక్స్తో గాలిలో వేసిన బియ్యపు గింజలను కూడా పట్టుకునేవాడు. మీ చేతిలో ఒక కాయిన్ ఉంచుకొని మీ చేతిని మూసేలోపు మీ చేతి నుంచి ఆ కాయిన్ తీసేయగలడు. ఇలా ఒకటా రెండా ఒక మనిషి చేయలేడు అనుకుని ఎన్నింటిని బ్రూస్లీ చేసి చూపించాడు. ఇక 1965 బ్రూస్లీకి కొడుకు పుట్టాడు. అతని పేరు బ్రాండెన్ బ్రూస్లీ. అయితే బాబు పుట్టిన ఆనందం ఒక్క వారం మించి ఉండలేదు. వారం రోజుల్లోపే బ్రూస్లీ తండ్రి చనిపోయాడు. బ్రూస్లీ 1966 to 1967 26 episodes టీవీలో ప్రసారమైన ది గ్రీన్ హార్నెట్ సిరీస్తో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా 1969 తొలిసారిగా అతనికి మార్లో చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అంతకంటే ముందు చిన్నారి బ్రూస్లీగా అనేక చిత్రాల్లో నటించాడు. అయితే బ్రూస్లీ వెండితెర మీద కనిపించిన మొదటి సినిమా గోల్డెన్ గేట్ గర్ల్. అప్పటికి బ్రూస్లీ వయసు 3 months. ఆ సినిమాలో నటిస్తున్న ఒక అమెరికన్ బేబీకి ఒంట్లో బాగాలేకపోవడంతో ఆ స్థానంలో బ్రూస్లీని కూర్చోబెట్టారు. అంతేకాక బ్యాట్మెన్ లాంటి టీవీ షోలో కూడా నటించాడు. ఆ షోల తర్వాత చాలామంది హీరోలకు మార్షల్ ఆర్ట్స్ కోచ్గా జాయిన్ అయ్యాడు. 1970 ఒకసారి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా బ్రూస్లీ వెన్నుపాము ఒకసారి దెబ్బతింది. దీంతో డాక్టర్లు బ్రూస్లీని మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ చేయలేడని నిర్ధారించారు. వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపించేలా మళ్ళీ కొన్ని రోజులకు మార్షల్ ఆర్ట్స్లోకి వచ్చాడు బ్రూస్లీ. ఒక్కరోజుకు 2000 punches, 1000 kicks, 5 kilometers పరుగు ఇలా రోజు విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. అంతేకాదు కొడుకుకు కూడా చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్పేవాడు. కొంతకాలానికి బ్రూస్లీకి కూతురు కూడా పుట్టింది. ఆ తరువాత బ్రూస్లీ హాంకాంగ్కు వెళ్ళిపోయాడు. అక్కడ రేమన్ చావ్ అనే ఒక నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి బ్రూస్లీ తీసిన ది బిగ్ బాస్ అనే సినిమా సంచలంగా నిలిచింది. ఆసియాలోని అన్ని బాక్సాఫీస్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. బ్రూస్లీ సినిమాలు చేసే ఫైట్లు కెమెరాలో కనిపించినంత వేగంగా ఉండేవట. అందుకే ఆ ఫైట్లను స్లో మోషన్లో చూపెట్టేవాళ్ళు. అంటే బ్రూస్లీ స్పీడ్ ఎలాంటిది అని అర్థం చేసుకోవచ్చు. ది బిగ్ బాస్ హిట్తో బ్రూస్లీ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. అయితే తనకొచ్చిన క్రేజ్తో సరిపెట్టుకోలేదు బ్రూస్లీ, మరింత కష్టపడ్డాడు. తర్వాత తీసిన ఫిస్ట్ ఆఫ్ ప్యూరీ అనే సినిమాలో మొట్టమొదటిసారిగా అంతకుముందు ఏ సినిమాలో చూడని నాన్ చాక్ అనే కొత్త వెపన్ను పరిచయం చేశాడు. నాన్ చాక్ విద్యను ఇప్పటికీ నేర్చుకుంటున్నారంటే ఆ క్రెడిట్ బ్రూస్లీకి దక్కుతుందేమో. ఫిస్ట్ ఆఫ్ ప్యూరీ సినిమాతో పాత బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు చేశాడు. ప్రపంచంలోనే కొత్త యాక్షన్ స్టార్ హీరోగా మారాడు. ఆయన తీసిన వే ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాకు అంతా ఆయనే. అన్ని విభాగాలకు బ్రూస్లీ పెద్దగా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత వార్నర్ బ్రదర్స్తో కలిసి ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమా తీశాడు. ఆ రోజు May 10 హాంకాంగ్లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ ఫిట్స్ వచ్చి బ్రూస్లీ కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడికి దగ్గర్లోని బాప్టిస్ట్ హాస్పిటల్కు అతడిని తరలించారు. డాక్టర్లు సెరిబ్రల్ ఎడిమా అన్నారు. మెదడు వాయడం వల్ల బ్రూస్లీ కుప్పకూలిపోయాడని నిర్ధారించారు. బ్రూస్లీ తరువాత తన నెక్స్ట్ సినిమా అయిన గేమ్ ఆఫ్ డెత్ గురించి ఒక హీరోయిన్తో చర్చించేందుకు ఆమె ఇంటికి వెళ్ళాడు. సినిమా గురించి చర్చిస్తుండగా బ్రూస్లీకి మరలా తలనొప్పి వచ్చింది. దీంతో హీరోయిన్ ఆక్వాజేసిక్ అనే ట్యాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుని
రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు. అంతే, అలా నిద్రపోయిన బ్రూస్లీ ఇక లేవలేదు. ఎంతసేపటికి లేవకపోవడంతో హాంకాంగ్లోని బాప్టిస్ట్ హాస్పిటల్కి తరలించారు. కానీ లాభం లేదు. 1973 జూలై 20 తనకు 32 వయసులో బ్రూస్లీ కన్ను మూశాడు. ఆ వార్త ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. తన కెరియర్లోని చాలా పెద్ద సినిమా అయిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడానికి సరిగ్గా 1 ముందు ఆయన చనిపోయాడు. బ్రూస్లీ చనిపోవడానికి కారణం సెరిబ్రియల్ ఎడిమా, అంటే వైద్య పరిభాషలో తలనొప్పి వల్ల ఆక్వాజేసిక్ అనే ట్యాబ్లెట్ వేసుకోవడంతో మెదడులోకి నీరు చేరి ఉబ్బి చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. అయితే బ్రూస్లీ మరణం వెనుక ఎన్నో అనుమానాలు ఇంకా ఉన్నాయి. బ్రూస్లీ మీద కోపంతో ఉన్న హాంకాంగ్ గ్యాంగులు కానీ చైనా మార్షల్ ఆర్ట్స్ను ప్రపంచ దేశాలకు పరిచయం చేశాడని కోపంతో కొంతమంది ఆసియన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కానీ చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన పేరు తెచ్చుకున్నాడన్న అసూయతో సినీ పరిశ్రమలోని కొందరు మాఫియాతో చేతులు కలిపి బ్రూస్లీని చంపించి ఉంటారని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ బ్రూస్లీ మరణానికి సెరిబ్రియల్ ఎడిమా అని సైంటిఫిక్ మెడిసిన్లో తేలింది. బ్రూస్లీ అంత్యక్రియలు జరుగుతున్న సమయం హాంకాంగ్ రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. కొన్ని వేల మంది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బ్రూస్లీ కేవలం ఫైటర్ మాత్రమే కాదు, గొప్ప ఫిలాసఫర్ కూడా. తూర్పు పశ్చిమ దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలను కలిపిన మొదటి హీరో అతను. అతనుకు ఉన్న ఫ్యాషన్ టాలెంట్ బ్రూస్లీని గ్రేట్ యాక్షన్ ఫిల్మ్ స్టార్గా మార్చింది. బ్రూస్లీ మరణం ఒక మిస్టరీ కావచ్చు, కానీ ఆయన జీవితం మాత్రం ఎప్పటికీ చెరగని హిస్టరీ. అందుకే టైమ్స్ మ్యాగజైన్ బ్రూస్లీని 20వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కితాబు ఇచ్చింది. బ్రూస్లీ కుమారుడు బ్రాన్లీ, కుమార్తె షానన్లీ కొంతవరకు మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించగలిగారు, అది కూడా సినిమాల్లో. బ్రూస్లీ ప్రధానంగా కరాటీ యోధుడు అయినప్పటికీ ఆయన జీవితం చాలా వరకు పోరాటాలతో కాకుండా ఫిలాసఫికల్గా గడిచింది. పోరాటంలో సైతం బ్రూస్లీ తాత్వికతను ప్రదర్శించడం విశేషం. చిన్న వయసులోనే ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్న బ్రూస్లీ జీవితం నిజంగా యువత అందరికీ ఆదర్శం.